Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కమ్మ కులానికి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా? రాజకీయాలు వేరు, కులాలు వేరు. ఈ రెండింటికి మధ్య వాట్ల రాజకీయం ఉంటే ఉండవచ్చుగాక. కానీ రాజకీయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. వివిధ కులాల్లోని జనాలు తమ అభివృద్ధి కోరుకుంటూ దానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రాజకీయాలలో ఒక్కోసారి ఒకరిని మెచ్చుకుంటారు, మరికొందరిని వద్దనుకుంటారు. అయితే సమాజంలో ఏ కులాన్ని ఏ ప్రభుత్వం కాదనుకోదు. వారు కూడా అందరితో పాటే కలిసి నడుస్తారు కూడా. ఇతర కులాలతో పాటుగా సాగుతూ అన్నదమ్ముల మాదిరిగా ఉంటారు, ఉండాలి కూడా. ఇదంతా ఎందుకంటే రాజకీయాలలో వస్తున్న కొన్ని దారుణమైన మార్పుల ఫలితంగా ఫలానా కులమంటే ఆ పార్టీ వారిదా అన్నంతగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ఒక ఇంటిలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లోనే విభిన్న ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఒక కులమంతా కట్టగట్టుకుని ఒకే రాజకీయ పార్టీని ఆరాధిస్తుందంటే నమ్మలేం. అలాగే వారంతా మా వాళ్ళు అని అభిమానంతో ముద్ర వేయాలనుకున్నా అది రాక్షస కవిగిలిగా చివరికి మారుతుంది. ఏపీలో చాలా కాలంగా అదే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీ అని తప్పుడు పద్ధతుల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా అన్ని కులాల నుంచి సహకారం ఉండాలి. అలాగే అందరూ తలా ఓ చేయి వేస్తేనే తప్ప ఉన్నత స్థానం ఎవరికీ దక్కదు. అయితే కొంతమంది అతివాదులు మాది ఆ పార్టీ అని చెప్పుకోవచ్చుగాక. అంతమాత్రం చేత అందరూ అలాగే ఉంటారని భావించనక్కర్లేదు. యావత్తు కులాన్ని ఆ పార్టీ గాటకు కట్టాల్సిన పని కూడా లేదు. దానివల్ల మేలు ఎంత జరిగిందో తెలియదు, కానీ చీటు మాత్రం చాలానే జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కమ్మ కులాధిపత్యం ఉంది అన్న భావనతోనే కొన్నిసార్లు గతంలో ఓడిపోయింది. ఇక 2019 ఎన్నికలలో అది ఎంతదాకా వచ్చింది అంటే ఏకంగా ఏపీ రాజధానిలోనూ వారిదే పెత్తనమని ప్రచారం చేస్తూ వచ్చారు. ఫలితంగా రాజధాని ఆగిపోయింది, ఆ పార్టీ ఓడిపోయింది, ఆ కులము ఇబ్బందులు పడుతోంది. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న సత్యాలు. అయితే పరిణతి కలిగిన రాజకీయ నాయకులు వీలైనంత వరకు కులాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. ఇలాంటి ఇబ్బందులను చూసైనా తగ్గి మాట్లాడాలి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తే అది కమ్మ సామాజిక వర్గానికి మేలు చేయకపోగా కీడు చేసేలాగానే ఉన్నాయంటే తప్పేముంది. ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అని తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు, వైసీపీతో ఆయనకు నిత్య వైరం ఉంటుంది. అలా రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటాయి, అది ఎప్పుడూ జరిగేదే. కానీ చంద్రబాబుకి ట్రబుల్స్ క్రియేట్ చేయాలి అంటే కమ్మలను టార్గెట్ చేయాలి అన్నది ఎక్కడ విధానం? అలా జరుగుతుందా? అది కుదిరే పనేనా? సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి. అలాంటప్పుడు కేవలం ఒక కులానికే ఫలానా ఫలాలు ఫలితాలు ఇవ్వవద్దు అని ఎవరైనా చెప్పగలరా? అది ఆచరణ సాధ్యమా? ఇకపోతే నా మీద ద్వేషంతో కమ్మలకు మంత్రి పదవి ఇవ్వలేదని చంద్రబాబు జగన్ మీద ఆరోపిస్తున్నారు. అదే ఆరోపణలను తీసుకుంటే చంద్రబాబు బ్రాహ్మణులకు ఎప్పుడూ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, తమ మంత్రివర్గంలో అసలు చోటే కల్పించలేదు. మరి ఎవరి మీద ద్వేషంతో చంద్రబాబు ఇలా చేశారని ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబు చెబుతారు? అదేవిధంగా 2014 నుంచి 2019 దాకా సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కాలం గిరిజనులకు మైనారిటీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు. మరి ఎవరి మీద వ్యతిరేకతతో ఇలా చేశారంటే సమాధానం ఉంటుందా? మంత్రివర్గం కూర్పు అన్నది ఎవరి ఆలోచనలు బట్టి వారు చేసుకుంటూ పోతారు. దానితో ఏకంగా కులాలకే ముడిపెట్టేసి విమర్శలు చేయడం సబబు కాదు. ఇక తన మీద కోపంతో కమ్మవారిని టార్గెట్ చేస్తున్నారు అన్న మాటలు కూడా సబబైనవి కావు. చంద్రబాబు ఒక కులానికి ప్రతినిధి కాదు, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత. ఇక సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, వారికి ప్రభుత్వం అన్నీ సమదృష్టితోనే చేయాలి, చేస్తారు కూడా. అయితే అక్కడ చంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేయడం వల్ల కమ్మలను టీడీపీ వైపుగా పోలరైజ్ కావాలని ఇండైరెక్ట్గా పిలుపు ఇస్తున్నట్లుగా ఉంది. అది రాజకీయంగా ఆయనకు లాభం కలిగించవచ్చేమో, కానీ ఒక సామాజిక వర్గం ఈ పాలిటిక్స్ వల్ల ఇబ్బంది పడుతుంది అన్నది గుర్తించలేకపోతున్నారనే అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు వేరు, కులాలు వేరు. కమ్మలను కేవలం టీడీపీ సొత్తు అన్నట్లుగా మాట్లాడడం వల్ల రేపటి రోజున వారిని అన్ని విధాలుగా తీవ్రంగా నష్టపరుస్తున్నామన్న సంగతి అధినాయకులు గుర్తెరిగితే మంచిదేమో అని మేధావులు హితవు చెబుతున్నారు.